హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఇక ఫస్ట్ అప్బెట్లోకి వెళ్తే రీసెంట్గా ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి సూపర్ సుకోయ్కి మ్యాన్డ్ అన్మ్యాన్డ్ టీమింగ్ సిస్టమ్ కూడా ఉండబోతుంది ప్రజెంట్ అమెరికా రష్యా చైనాలు తమ ఫిఫ్త్ జనరేషన్ జెట్స్కి టీమ్ మేట్స్గా వేరియస్ లోయల్ వింగ్ మ్యాన్ డ్రోన్స్ని డెవలప్ చేస్తున్నాయి ఇండియాలో కూడా వేరియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి తేజస్ సింగిల్ సీటర్ జెట్ కాబట్టి ఇలా డ్రోన్స్ని ఆపరేట్ చేయడానికి తేజస్ మ్యాక్స్ పేరుతో మరో ట్విన్ సీటర్ వేరియంట్ ఉంటుంది రెండు సీట్లుండే తేజస్ ట్రైనర్ జెట్ని ఇలా మాడిఫై చేస్తారు అయితే సూ థర్టీ ఆల్రెడీ ఒక ట్విన్ సీటర్ జెట్ సో ఒకళ్ళు జెట్ని కంట్రోల్ చేస్తుంటే ఇంకొకళ్ళు వెపన్స్ డ్రోన్స్ని ఆపరేట్ చేస్తారు ఓవరాల్గా సూపర్ సుకై అప్గ్రేడ్లో టెక్నాలజీ ఫిఫ్త్ జనరేషన్ స్టాండర్డ్లో ఉంటుందని అర్థమవుతుంది ఫస్ట్ బ్యాచ్లో ఎయిటీ త్రీ జెట్స్ని అప్గ్రేడ్ చేయడానికి సుమారు అరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది డిఫెన్స్ మినిస్ట్రీ లాస్ట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే ఫైనల్ సిసిఎస్ అప్రూవల్ కోసం నోట్ కూడా పంపింది సిసిఎస్ క్లియరెన్స్ ఇచ్చాక హెచ్ఏఎల్కి అప్గ్రేడ్ కాంట్రాక్ట్ వెళ్తుంది ఆర్మీ స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్కి జనరల్ యుక్రెయిన్ డెవలప్ చేసిన స్టిక్ సెన్సార్ నెట్వర్క్ అనేది డ్రోన్స్ని ఎదుర్కోవడంలో సూపర్ సక్సెస్ అయింది అమెరికా ఇలాంటి నెట్వర్క్ని డెవలప్ చేసి ఎయిట్ డిఫైస్ నెట్వర్క్లో ఇంటిగ్రేట్ చేయాలని సలహా ఇచ్చారు డ్రోన్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ప్రజెంట్ యూజ్ చేస్తున్న రెడార్స్ ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్స్ ప్యాసివ్ రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్షన్ సిస్టమ్స్ అనేవి చాలా కొద్ది దూరంలో మాత్రమే డ్రోన్స్ని గుర్తించగలవు డిటెక్ట్ చేశాక రెస్పాన్స్ టైం అనేది చాలా తక్కువ దీనివల్ల డ్రోన్స్ వారిని హై సక్సెస్ రేట్తో డిస్ట్రాయ్ చేయడం అనేది కష్టమైంది అయితే యుక్రెయిన్ ఏం చేసిందంటే రష్యన్ కమ్మికజా డ్రోన్స్ని గుర్తించడానికి ఎకోస్టిక్ సెన్సార్ నెట్వర్క్ని డెవలప్ చేసి డిప్లో చేసింది యుక్రెయిన్ అంతటా సుమారు పదివేల ఎకోస్టిక్ సెన్సార్స్ని డిప్లో చేసింది ఒక సెన్సార్ కేవలం ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ లోపే ఉంటుంది ఓవరాల్ నెట్వర్క్ కూడా ఫైవ్ మిలియన్ డాలర్స్ ఫార్టీ క్రోర్స్ లోపే ఖర్చు అవుతుంది అంటే సుమారు ఒక బ్రహ్మోస్ మిసైల్ అంతా ఖరీదు ఎకోస్టిక్ అంటే తెలిసిందే సౌండ్ని బట్టి టార్గెట్స్ని గుర్తిస్తాయి డ్రోన్స్ చిన్నగా ఉన్న ఇంజన్స్ నుండి సౌండ్ వస్తుంది ఇరానియన్ సహిద్ వన్ త్రీ సిక్స్ సౌండ్ అయితే భయంకరంగా ఉంటుంది మల్టిపుల్ సెన్సార్స్ని పాస్ అవుతున్న దాన్ని బట్టి టార్గెట్స్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో క్యాల్కులేట్ చేసి ఈ సెన్సార్ నెట్వర్క్ ఎయిర్ డిఫెన్స్ని అలర్ట్ చేస్తుంది అటాక్ గురించి ఎంత ముందుగా తెలిస్తే అంత ఎఫెక్టివ్గా దాన్ని తిప్పికొట్టొచ్చు యుక్రెయిన్ ఎక్కువగా ఎయిర్ డిఫెన్స్ గన్స్తోనే డ్రోన్స్ని షాట్ డౌన్ చేస్తుంది యుక్రెయిన్ క్రియేట్ చేసిన ఈ నెట్వర్క్ని చూసి అమెరికన్ జనరల్ ఇంప్రెస్ అయ్యారు మనకి కూడా అలాంటి లో కాస్ట్ నెట్వర్క్ కావాలని సలహా ఇస్తున్నారు దీన్ని క్రియేట్ చేసింది డ్రోన్స్ కోసమైన లో ఫ్లయింగ్ ఫైటర్ జెట్స్ క్రూజ్ మిసైల్స్ని కూడా గుర్తించగలవు ఇండియా నార్తర్న్ బోర్డర్స్లో పర్వతాలు ఎక్కువ కాబట్టి ఆ వాలీస్లో ఫ్లై చేస్తూ ఫైటర్ జెట్స్ రెడాస్ డిటెక్షన్ని అవాయిడ్ చేస్తాయి ఇలాంటి టెరైన్ డ్రోన్ థ్రెట్ని చూస్తే ఇండియాకి కూడా ఇలాంటి నెట్వర్క్ అవసరం ఉంది ప్రజెంట్ అయితే అమెరికాన్ అటెన్షన్ని పొందింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంపార్టెంట్ ఇమస్అేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి